ఈ భగవద్గీత అనేటువంటి అద్భుత జ్ఞానం ఈ భూమి మీద ఎలా అవతరించింది, శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ముందు తెలుసుకుందాం. హస్తినాపుర మహారాజు పాండురాజు యొక్క కుమారులు ఐదుగురు పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఆ పాండురాజు యొక్క అన్న పుట్టంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు, అతడి పుత్రులే దుర్యోధనాది 100 మంది సోదరులు. వీరిని ధార్తరాష్ట్రులు అంటారు, వీళ్ళనే కౌరవులు అని కూడా అంటారు. ఆ పాండవులు ఈ కౌరవులు కలిసి ఒకే చోట ఉండటం సాధ్యం కాదు అని తెలుసుకోవడంతో భీష్మాది కురువృద్ధులైనటువంటి వాళ్ళ సలహాతోటి పాండవులకి అర్ధరాజ్యంగా ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చి పంపించాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆ ఖాండవ ప్రస్థాన్ని పాండవులు ఇంద్రప్రస్థంగా మార్చుకొని అక్కడ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మహావీరులైనటువంటి 4 సోదరులు భీమ, అర్జున, నకుల, సహదేవులు 4 దిక్కులకి వెళ్ళి దిగ్విజయ యాత్రలు చేసి ఆ దిక్కుల్లో ఉన్నటువంటి సకలమైనటువంటి రాజుల్ని కూడా జయించి వారి దగ్గర కప్పాలు గ్రహించి వచ్చారు. శ్రీకృష్ణ యొక్క సహాయంతో ధర్మరాజు రాజసూయ యాగాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించాడు. ఆ రాజసూయ యాగాన్ని పాండవుల యొక్క అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, సంపదల్ని చూచి కన్నుగుట్టినటువంటి దుర్యోధనుడు అసూయతోటి రగిలిపోయాడు. శకుని చేత మాయాజూదం ఆడించి పాండవుల యొక్క సంపదల్ని ఆ జూదంలో కాజేసి ఆ రాజ్యాన్ని కూడా అపహరించి చివరికి అంతటితో తృప్తి చెందకుండా నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం గావించి ఘోరంగా పరాభవించాడు పాండవుని. అప్పుడు కనిపించినటువంటి ఉత్పాతాలకు భయపడినటువంటి ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవిని పిలిచి ఆమెను కోరికలు కోరుకోమని చెప్పి పాండవుల యొక్క రాజ్యాన్ని వాళ్ళకి వా ఇచ్చి పంపించాడు. అయితే దుర్యోధనుడి యొక్క సలహాతోటి వాళ్ళని మళ్ళీ మార్గ మధ్యంలో నుంచే రప్పించి అనుద్యుతాన్ని ఆడించి ఓడించి ఆ ద్యుత నియమం ప్రకారం పాండవుల్ని 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసానికి పంపించడం జరిగింది. ఎన్నో క్లేశాలను అనుభవిస్తూ ఈ అరణ్య అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసి వచ్చినటువంటి పాండవులు జ్యోత నియమం ప్రకారం తమకు రావాల్సినటువంటి రాజ్య భాగాన్ని తమకు ఇవ్వమని చెప్పి రాయబారాన్ని పంపించారు. చివరికి శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణుడిని కూడా రాయబారిగా పంపించారు. శ్రీకృష్ణుడే చెప్పినప్పటికి కూడా వినిపించుకోకుండా కనీసం 5 ఊళ్ళైనా సరే ఇమ్మని అడిగినప్పటికీ కూడా అంగీకరించినటువంటి దుర్యోధనుడు సూది మనం పంపినంత భూమిని కూడా ఇచ్చేది లేదు, చేతనైతే యుద్ధం చేసుకొని తీసుకోవచ్చు అన్నాడు. దానితో ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో 11 అక్షరణుల సేన కూడినటువంటి కౌరవులతోటి 7 అక్షరణుల సేనతో ఉన్నటువంటి పాండవులకి యుద్ధం జరగవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఇరువైపులా మోహరించి ఉన్నటువంటి బంధువర్గాన్ని, మిత్రుల్ని, ఆత్మీయులైనటువంటి వాళ్ళని చూచి అర్జునుడు ఎంతో విషాదాన్ని పొంది గాంధీవాన్ని వదిలేసి యుద్ధ విముఖుడై రథం మీద కూలబడిపోయాడు. ఆ అర్జునుడికి సారథి సచివుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఆ అర్జునుడి యొక్క విషాదాన్ని పోగొట్టి కర్తవ్య విముఖుడైనటువంటి అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేయటం కోసమని అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల జ్ఞానం, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అందగినటువంటి ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆ 2 సేనల మధ్య నిలిచి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి ప్రజానీకానికి, సమస్త మానవాళికి కూడా బోధించడం జరిగింది. ఆ విధంగా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం ఈ లోకంలో ప్రచారానికి వచ్చింది. భగవానుడు యుద్ధరంగ మధ్యంలో బోధించినటువంటి ఈ జ్ఞానాన్ని మహాత్ముడైనటువంటి వేదవ్యాస మహర్షి
తన మహాభారత గ్రంథంలో 700 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా ఈ లోకానికి అందించడం జరిగింది ఈ భగవద్గీతను.